ఉప్పాడ సభకు పెట్టుకున్నప్పుడు నేను చాలా బలమైన కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మాన్ని గౌరవించే వ్యక్తిని, పాటించే వ్యక్తిని. వారాహి తల్లి వ్రతం చేస్తున్నా, బొట్టు పెట్టుకున్నా, నా ప్రియ సోదరులు పాటించే ఇస్లాం మతానికి అంతే గౌరవిస్తాను. నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు పాటించే క్రీస్తు ధర్మానికి నేను అంతే ధర్మం అంతే ప్రాణమిస్తాను. భగవంతుణ్ణి మనం రకరకాలుగా ప్రార్థించుకోవచ్చు. ఒకరు అల్లా అనొచ్చు, నేను ఈశ్వరి తల్లి వారాహి అనొచ్చు, మీరు జీసస్ అనొచ్చు. అన్ని దారులు, భిన్నమైన దారులు ఒక దారికి చేరటానికి అని తెలియజేసుకుంటూ, సర్వ మతాలు సమ్మేళనం ఈ నేల తల్లికి, పిఠాపురం నేల తల్లికి మొక్కుతూ, మీ అందరికీ దారి పొడువుతా ఇక్కడ అభినందనలు పలికిన ప్రతి ఒక్కరికి, అన్ని మండలాల్లోని ప్రజలకి, 53-54 పంచాయతీల ప్రజలకి, అన్ని మండలాల ప్రజలకి రెండు చేతులెత్తి మీకు శిరసు వంచి నేను నమస్కరిస్తున్నా. ఈ మేలు మర్చిపోలే, గుండెల్లో పెట్టుకుంటాం. మీరు గర్వించేలాగే పనిచేస్తాను, కష్టపడే పనిచేస్తాను. నా విజయం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, కొన్ని లక్షల పేర్లు ఉన్నాయి, పేరు చెప్పలేకపోతున్నాను, కానీ నాకు అందరి పేర్లు నా గుండెల్లో ఉన్నాయి. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. జన సైనికులు, మా ఆడబిడ్డలు, వీర మహిళలు, గృహిణులు, పెద్దలు, ఏం తిరిగారు మీరు? ఏమి తిరిగారు? ఎండనక, వాననక, విపరీతమైన ఉష్ణోగ్రతలో కష్టపడి మీరు తిరిగి గెలిపించినందుకు ఈ నేల రుణం తీర్చుకుంటాం. సరే అని పంచుకున్నా ఒకటి చెప్తాం, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు నన్ను, నన్ను తిడతారు. అలాగే వన్ వేలో వెళ్ళిపోతా, ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు, మనం పాటించకపోతే ఎట్లా? అందరు చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి, అప్పుడప్పుడు కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి, కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఒక బైక్ రేస్ పెడతాను, మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం. అలాగే ఓజీయా సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగ మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు, కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే మనం ఏం చెప్పను? ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి, మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు గారు బాగుంటుంది. అలాగే మీరు చెప్తున్నా, దయచేసి మీరు
మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి, కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు. ఎవరిని, ఎందుకంటే మరీ చట్టాలని అధిగమించి కొంతమంది చేసి ఉండొచ్చు, అది పెద్దలు పివి నరసింహారావు గారు చేసినట్టుగా చట్టం తన పని చేసుకుపోతుంది. అందుకని మనం మటుకు దయచేసి ఎవరిని కక్ష సాధింపు చర్యలకి తీసుకురాకండి, అది మనకి మంచిది కాదు, మనం చేయొద్దు. అందుకని మీ అందరికీ సర్వం ఇప్పుడు సుఖం కలగాలి, మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. నాకంటే వయసులో ఉన్న మీ ఇంట్లో ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేయండి. మా జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రత్యేకించి వర్మగారికి రెండు చేతులెత్తి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మా కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వాళ్ళని ఒకటే అడిగాను, నేను అందరినీ ముఖ్యంగా జన సైనికుల్ని కలుస్తాను, వీర మహిళల్ని కలుస్తాను, నాకు ఆఫీస్ ప్రాంగణం పెద్దయ్యే వరకు కొద్ది రోజులు వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని అభినందించి మీకు థ్యాంక్స్ చెప్పుకునే బాధ్యత, మీతో కలిసి భోజనం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అలాగే మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ అజయ్ గారికి, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వీర మహిళలకి, జనసేన నాయకులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే తమ్మయ్య బాబు గారికి, తుమ్మల బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాట్లాడటం కంటే కూడా పనిచేయడం ఇస్తూ నన్ను పని చేసుకొనివ్వండి. భవిష్యత్తులో మీరు ఇంకొక ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాదు. కూటమి తప్ప ఇంకేం కనిపించకూడదు. కూటమే కనిపిస్తే కూటమి ప్రభుత్వం రావాలనే మీరు కోరుకుంటారు. అంతలాగా మేమందరం పనిచేస్తాం. నేను మీ అందరికీ తెలుగుదేశం అధినాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి, వర్మ గారి తరపు నుంచి, కృష్ణరాజు గారి తరపు నుంచి, మర్రెడ్డి గారు శ్రీనివాస్ గారి తరపు నుంచి, నరేంద్ర మోదీ గారి తరపు నుంచి, నా తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.